सर्पंच गारिकि रूप सिंग गारिकि प्रजलकु सन्ना वासुलकु अंदरिकि कूडा पेरु पेरुन नमस्कारालु ఈ యొక్క ఊరు కూడా మరి ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి ఈ దక్కించుకున్నటువంటి కోడి భూములు దీనికి పోరాటాల చరిత్ర ఉంది త్యాగాల చరిత్ర ఉంది అనేక సార్లు అరెస్టులైనరు జైల్లో పోయినరు కేసుల పాలైనవి కానీ భూమి మాత్రం ఎప్పుడు ప్రభుత్వాలు గుంజుకోలేదు కానీ ఈ రోజు మరి మనకు గిరిజనులకు భూములు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి రిజర్వేషన్ పెంచుతామని చెప్పి ఇవాళ కాళ్ళ కింద ఉన్న భూమిని కూడా మరి చెట్లు వేచి మన దగ్గర నుంచి లాక్కుంటా ఉన్నారు అందుకోసం ఇవాళ భూమి మీకు తెలుసు మీ ఊరు నుంచి మీరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఈ యొక్క తండాను ఏర్పాటు చేసుకుని భూములు కాపాడుతున్నారు కానీ ఈ రోజు మన తెలంగాణ వస్తే మన భూములకు పట్టాలు వస్తాయి మన భూములకు నీళ్లు వస్తాయి అనుకుంటే మన ఉన్న భూములకు ఎసలు పెట్టి లాక్కపోతా ఉన్నారు కాబట్టి ఉన్న భూములు ఇప్పటి వరకు సాగులో ఉన్న భూములు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మేము కొత్తగా మేము అడుగులు కొట్టాం కొత్తగా ఇంకా గుట్టలు కొట్టేది లేదు కానీ ఉన్నది మాత్రం వదిలిపెట్టాం కానీ టీఆర్ఎస్ నాయకులు మాట మాట్లాడితే ఇవాళ భూములు ఇస్తా ఉన్నాం ఉద్యోగాలు ఇస్తాను ఎంతమంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి ఎంతమంది పిల్లలకి ఇక్కడ నౌకర్లు వచ్చినాయి ఎంతమందికి లోన్లు వచ్చినాయి ఎంతమందికి ఇవాళ భూములకు పట్టాలు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి దయచేసి మోసపోకండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాల మూలంగానే ఇవాళ ఇంతో అంతో ఈ అభివృద్ధి జరిగిందంటే ఈ స్థాయికి వచ్చినమంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనం కొట్టుకున్న భూములకు పట్ట హక్కు తెచ్చింది మనకు పని లేకుంటే పని హక్కు వందల పని చేసింది ఎవరు కాంగ్రెస్ కాదా ఆ పని చేసే వాళ్ళ నౌకర్లు తీసేసింది టీఆర్ఎస్ పార్టీ ఈ భూములనే కాపాడుకోవాలి తమ్ముడు అన్నట్టే ఇందాక లైన్ తండినప్పుడు కూడా నేను కలెక్టర్ దగ్గర పోయినా డిఎఫ్ఓతో మాట్లాడినా కలెక్టర్ తో మాట్లాడినా తర్వాత కూడా వాళ్ళకి అడ్డుకుంటే మనోళ్ళందరూ వచ్చి అడ్డుకున్నారు వాళ్ళకి అండగా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ వచ్చారు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారంటారు కదా అరే టీఆర్ఎస్ నాయకులారా మీరు కూడా పుట్టిందే టీఆర్ఎస్ లో పుట్టలేదు అందరు ఇలా గెలిచే ఇలా కచ్చారు ఇలా అధికారం ఉన్నదని మిడిసి మిడిసి పడుతున్నారు రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మీ మిడిసి పార్టీ టోకలు కట్ చేస్తామని కూడా సందర్భంగా టోకలు ఎగిరెగిరి పడటం చాలా మందిని చూసినాం ఓ ఎగిరెగిరి పడి కాంగ్రెస్ తిడతారు టీఆర్ఎస్ లో పోతారు మళ్ళా అన్యాయం జరిగినట్టు కాదని మళ్ళా ఇంకో కడ పోయి ఇదే టీఆర్ఎస్ తిడతారు ఈ టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది అలవాటు కాబట్టి వాళ్ళ మాటలకు మీరు భయపడకండి మేముంటాం నేను ఎంతో దూరం లేను పక్కనే నా కొత్తగూడెం మండలం కూడా మీకు తెలుసు మా రూప్ సింగ్ ఇందాక మాట్లాడిన అక్కడ మన ఎంపీగా ఉన్నాడు బలరామ నాయక్ గారు ఎంపీ ఇక్కడ మనకు ఈ ప్రాంతంలో పనిచేశాడు ఆ రోడ్డు ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు తెచ్చాడు పూడూరు రోడ్డు ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది అయిందా మొత్తం అయిందా కాక మొన్న కూడా ఆటో బిడ్డ కింద పిలిచి చనిపోయింది కదా 8-9 సంవత్సరాలు అవుతుంది ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉన్నది అందుకోసము కాంగ్రెస్ పార్టీనే మనకు తీరామ రక్ష కాంగ్రెస్ పార్టీనే మనకు అండ కాంగ్రెస్ పార్టీనే పేదలకు గిరిజనులకు దళితులకు పేద వర్గాలకు బడుగు బలైన వర్గాలకు అండ బీసీలకు కూడా మరి రిజర్వేషన్ అవకాశాలు అదే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి చదువుకునేటువంటి అవకాశం ఇస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టక బీసీ పిల్లల్ని గొర్రెలు కాసుకోండి చేపలు పట్టుకోండి గొర్రెలు కాసుకోండి అంటాను కానీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు చదువుకునడానికి పోయినటువంటి సర్టిఫికెట్లను కూడా ఫీజు కట్టక తెచ్చుకునే పరిస్థితి లేదు అందరూ కూడా కాంగ్రెస్ ను దీవించండి ఆదరించండి కాంగ్రెస్ ఎప్పుడు ఎన్ని భూములకు పట్టాలు ఇచ్చారు ఎన్ని భూములకు నీళ్లు ఇచ్చారు నీళ్లు ఏమైనా ఇచ్చారా అమ్మ వరద కాలువలు తీసుకొచ్చి ఇచ్చారా ఇవన్నీ ఏమీ లేవు ఓట్లప్పుడు మాయ మాటలు చెప్పడంలో ప్రపంచంలోనే నెంబర్ 1 మాయ మాటలకు నెంబర్ 1 కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అట్లాంటి అబద్దాలు కాంగ్రెస్ చెప్పడం రాదు మనం అందరం అడిగితే తెలంగాణ ఇచ్చినాం తెలంగాణ వస్తే నౌకర్ వస్తా అనుకున్నాం మొన్ననే కదా మన దగ్గర మన కన్ననే గోరా సునీల్ నాయక్ ఉద్యోగం వస్తుంది ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అమ్మా గుండెంగల రామ్ సింగ్ తాండలు ఈ నిన్న కూడా కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట దగ్గర పిల్లగారికి నౌకర్ రాక నిన్న కూడా ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడేమో నౌకర్లు వస్తాయి నౌకర్లు వస్తాయి అంటారు నిజంగా తెలంగాణ వస్తే నౌకర్లు వస్తాయి కానీ అట్లా కూడా చనిపోయారు బోర్చే నాయకులు అంటారు ఇప్పుడు కూడా మళ్ళీ ఉద్యోగాలు రాక ఇట్లా తెచ్చుకుంటారు ఎవరు బాధపడ్డారంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం టీఆర్ఎస్ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు భూములు కబ్జా చేయడం ఉన్న భూములు గుంజుకోవడం పేదలకు భూములు లేకుండా చేయడం ఏమన్నా అంటే మనం తింటున్న గోధు తీసుకొచ్చి మనకే నోట్లో పెట్టి అన్నం పెట్టినట్టుగా అది దున్నుకుంటే
నేను ఇవాల్ నేను మన తాత మన తండ్రి సంపాదించిన భూమి ఈ సమాజం ఉన్నంత కాలం ఈ మనిషి భూమి మీద ఉన్నంత కాలం ఆ భూమి మనకు ఉంటది అండగా కానీ అది అది గుంజుకుందాక ఇవాల ఎన్ని లక్షలు ఇచ్చే లాభం ఎన్ని భూములు పెడితే లాభం అది కేవలం పైన పైన ఇట్లా బిస్కెట్లు ఇచ్చినట్టే మనం కనుక ఇంట్లో పడేసుకుంటున్నాం కోళ్ళకో ఇంకో వాటికో ఇట్లా వేస్తున్నాను అట్లా కొన్ని పథకాలు ఇచ్చి వదిలేస్తారు తప్ప అసలు ఆధారం మనకు భూమి భూమి ఉంటే రేపు ఒక అప్పు కావాలి అరే నువ్వు ఎట్లా అప్పు తెస్తా అంటే నాకు ఇక్కడ భూమి ఉంది సార్ అవసరం అయితే నేను పంట తీస్తా లేకుంటే ఇంత అమ్ముకోరని నీ అప్పు కడతా అంటే కాగితం పెట్టుకుంటే ఒక 10,000 దొరుకుతాయి సరే ఉన్న భూమే గుంజుకున్నాక ఇంకేం ఏమి ఉంటుంది వాళ్ళ మాయ మాటలలో పడకండి మేము మీకు అండగా ఉంటాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎంతటి పోరాటాలకైనా మేము తెగించి ఉంటాము ఎవరు వాళ్ళ ఇళ్ళ నుంచి ఎవరేం తెచ్చేలే అట్లా అనుకుంటే కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మీరు అడుగుతే తెలంగాణ ఇచ్చింది మనం పోరాడితే మనం అడుగుతే మనకు పట్ట హక్కులు ఇచ్చింది మనకు 100 రోజుల చట్టం తెచ్చి 100 రోజుల పని కల్పించింది పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఈ రోజు టీఆర్ఎస్ ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కూడా యువకులను పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతాం అన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఎజ్జేయాలంటారు ఇజ్జేయాలంటారు